ఓకే కాసేపు కార్తీక దీపం సీరియల్ పక్కన పెట్టేద్దాం. నేను కార్తీక దీపం సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు సో కొన్ని క్యారెక్టర్స్ బాగా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా చూస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ నీ క్యారెక్టర్ కూడా ఒకటి, చక్కగా ఇంట్లో వాళ్ళు రౌడీ అని అలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఒక సినిమా, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో చూడంగానే నేను షాక్ అయ్యా, రే బుట్ట దీంట్లో కూడా ఉందా అని. ఏం సినిమా చెప్పు ఒకసారి. దేనికి హైట్ చెక్ చేసుకున్నాం? దేనికి హైట్ చెక్ చేసుకోవటం? నేను అడిగిన బుడ్డదన్నారు. ఇప్పటికే మా అమ్మ నాన్నలు అయ్యయ్యో ఇది 11 ఇయర్స్ కే ఇంత హైట్ అయింది ఇప్పుడు ఎట్లా అని టెన్షన్ పడుతుంటే మీరు బుడ్డదంట. అవునమ్మా చూసావా డాడీ, అందుకే నేను హైట్ పెరగాలి అంట. సరే సరేలేరు నీకెవరు చేసావు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? నాకు తెలిసినంత మాత్రం కొంచెం చెప్తాను. నాకు తెలిసి ఇది కరెక్టో రాంగో కూడా తెలియదు. ఓకే చెప్పు, తర్వాత డాడీ మమ్మీ ఉన్నారు వాళ్ళు చెప్తారు కరెక్టే కదా. అనిల్ రాయపూడి సార్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, మదర్ అయితే నాకు అంటే ఇలా తీసుకోండి అని చాలా వరకు ఇలాగే కార్తీక దీపం వల్ల వచ్చాయి ఛాన్సెస్. సో ఇది కూడా అలాగే వచ్చింది అనమాట. వాళ్ళ మదర్ చూసి ఏ తిని బాగా చేస్తాను తీసుకోరా అలా చెప్పారు, అందుకే తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆర్ డాడీ ఇది కరెక్టా రాంగ డాడీ? తను చెప్పింది ఆల్మోస్ట్ ఇదే. అండ్ ఆడిషన్కి పిలిచారు పాపం, ఒక ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఇది పిలిచారు. తిను ఆ టైంలో కొంచెం బిజీగానే ఉన్నది. మేము వెళ్దాం అనుకున్నప్పుడు సార్ బిజీగా ఉండే సార్ పిలిచినప్పుడు మేము వెళ్ళలేకపోయాము, ఒక 2-3 సార్లు వెళ్ళలేకపోయాం. అండ్ ఐ డోంట్ నో, దెన్ ఒకసారి ఫోన్ చేశారు ఈరోజు కలుద్దాం అనేది, జస్ట్ వెళ్ళాం కనిపించాం అంతే. నో ఆడిషన్ నథింగ్ అండి, పాపం చూడాలని చూసి చలో ఇదండి ఇది రోల్ అని చెప్పి చెప్పారు. ఆల్మోస్ట్ అది కూడా ఒక 45 డేస్ జర్నీ. 45 డేస్ అనిల్ రావుపూడి సార్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఇదంటే చాలా ఇష్టం ఉంది వాళ్ళకి, ఇద్దరికి చాలా ఇష్టం. ఆయనైతే దాని అంటారు సార్ అయితే రావుపూడి గారి వాళ్ళ ఫాదర్ బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారు అయితే దీన్ని ఎంత ఇష్టపడతారంటే ఎంత ముద్దులాడతారు, చాలా ముద్దులాడతారు. అసలు బంగారు తల్లి అని చెప్పి ఇది చేసుకుంటారు. సో అంటే ఏ డైరెక్టర్ అయినా ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ అంటే ఆ స్టింట్లో వచ్చిన ఛాన్సెస్ అన్నీ ఈవెన్ అర్ధశతాబ్దం చేసింది పాప. సో హిందువదన రీసెంట్లీ ఒక హిందువదన చేసింది, అట్లా ఆల్మోస్ట్ ఒక 10 ఫిల్మ్స్ దాకా చేసింది. సో వీటిల్లో ఏదైనా సరే ఈ కార్తీక దీపం చూసి ఎవరో ఒకరు అరే కార్తీక దీపం పాప అని తీసుకొని చేయడమే, రాగల 24 గంటలు అని చెప్పి మన శ్రీనివాసరెడ్డి గారు చేశారు. సత్యదేవ్ గారితో శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్లో వచ్చింది అది కానీ ఆ మూవీ కానీ. సో శ్రీనివాసరెడ్డి గారి వైఫ్కి చాలా ఇష్టం, మేడం కూడా ఒకసారి ఇంటికి తీసుకురండి అని చెప్పి. సో అట్లా చాలా అన్ని ఏ ఛాన్సులు వచ్చినా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ కార్తీక దీపం పాప. సో కార్తీక దీపం పాప. ఓకే సరేలేరు నీకెవరు 45 డేస్ చేసామంట కదా. సో అంటే మామూలుగా అయితే అక్కడ ఇద్దరు ఉన్నారు సూపర్ స్టార్స్, లేడీ సూపర్ స్టార్ సూపర్ స్టార్ విజయశాంతి గారు, సో మహేష్ బాబు గారు. సో ఏంటి ఎలా ఉంది వాళ్ళతో వర్క్ చేయటం? సో ఏదైనా ఒక మర్చిపోలేని సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసావా? సో విజయశాంతి గారితో కానీ మహేష్ బాబు గారితో కానీ, విజయశాంతి గారు సీరియల్ చూసేవాళ్ళ నీదేమన్నా లేదా? విజయశాంతి గారు అయితే ఆవిడ ఎలా అంటే ఆవిడ స్టారా ఏంటి అనేది ఏం పట్టించుకోరు, అందరితో కలిసిపోతారు. ఈవెన్ మీ నా సిస్టర్ ఇంకా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళతో కూడా అసలు చాలా కలిసిపోతారు. మహేష్ బాబు గారు కూడా చాలా కలిసిపోతారు. ఒకవేళ షార్ట్ అయిపోతే వెంటనే క్యారవాన్కి వెళ్ళిపోకుండా కూర్చుంటారు, అక్కడ కూర్చొని షార్ట్స్ చూస్తూ ఉంటారు. ఇది చాలా బాగా బాండింగ్ కూడా పెరిగిపోయింది విజయశాంతి గారితో, ఎందుకంటే శ్రీదేవిలా ఉన్నది. అండ్ చాలా వరకు నేను తన పక్కనే కూర్చునేదాని అనమాట. సో ఆవిడ కూడా కూర్చుని పెట్టుకునేవారు. సో మొత్తం మీద విజయశాంతి గారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు రౌడీకి, శ్రీదేవి గారితో పోల్చారు. ఏ నిజంగా అలాగే ఉన్నావు, నాకు ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమవుతుంది. కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే మన ఇద్దరికి ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటిది? ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు సో సో సో
పోన్లే ఇంకేమన్నా అంటదేమో అన్నయ్య, నేను ఆడపిల్లని నువ్వు ఆడపిల్ల అంటదేమో అని భయపడ్డా నేను. అందుకు ఓకే, అంటే సరిలేరు నీకెవరులో చాలా బాగా యాక్ట్ చేసావు, కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా మేము విజయశాంతి గారితో నువ్వు చెప్పేటప్పుడు చూసాం. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి డైరెక్టర్ సార్ దగ్గర నుంచి కానీ లేకపోతే విజయశాంతి గారి దగ్గర నుంచి కానీ? రాజేంద్ర ప్రసాద్ గారు బాగా ఏడ్చావని చెప్పారు, అండ్ విజయశాంతి గారు కూడా అవును బాగా ఏడ్చింది అన్నారు. సో అది సో అదనమాట. అంటే మహేష్ బాబు గారు సెట్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, ఆయన సీన్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా వెళ్ళి ఆయనతో మాట్లాడడం, సో అలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగాయి. ఏం ఏం మాట్లాడు మహేష్ బాబు గారితో? పర్లా చెప్పు, పర్లా చెప్పు, మాకు కావాలి, అదే కావాలి. గంట కాదు రెండు గంటలైనా కూడా పెట్టండి. దేనికి జాతకం చెప్తాను, నువ్వు కూడా ప్రభాస్ గారి లాగా పెట్టండి. ఇలాంటివే ఇవే ఇప్పుడు మా ఊళ్ళు వేసుకుంటారు, ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పి. ఏ లేదు, నేను సీరియస్గా అడుగుతున్నాను, చెప్పు ఏదైనా మహేష్ బాబు గారితో ఒక ఇన్సిడెంట్. నేను మహేష్ బాబు గారి హెయిర్ స్టైలిస్ట్ వెళ్తున్నారు, నన్ను తోసేస్తున్నారు, డోంట్ పుల్ మీ యార్ అన్న. అయితే పాప చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుంది, అంటే నేను అన్నయ్య ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో అట్లా. ఏ అన్నయ్య? సల్మాన్ అన్నయ్య అని. ఓకే ఓకే ఓకే. సో పాప చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుందని, సో మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి దృష్టిలో అక్కడ పడిపోతున్నావు అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మెల్లగా నేర్చుకుంటున్నావా లేకపోతే బై భర్త తెలియదు, అర్థమైపోతుంది బై బర్త్డే అని. తర్వాత ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేసావు? కానీ పెద్ద సినిమా మాత్రం సరిలేరు నీకెవరైనా మాకు తెలియదు. ఇంకేమన్నా ఉందా? జయసింహ చేశాను. జయసింహ బాలకృష్ణ గారితో చేసావా? కలిసాను బట్ చేయలేదు. జయసింహలో చిన్నప్పటి నైన్ తారా క్యారెక్టర్. ఓ, చిన్నప్పుడు నైన్ తారా గారి క్యారెక్టర్. అదేం మూవీ? అర్ధ శతాబ్దమా? అదే డాడీ, చెయ్యి చెయ్యి ఇస్తాను. చల్మోహన్ రంగ. చల్మోహన్ రంగ. సో నితిన్ గారి సినిమా కూడా మర్చిపోయావు, ఏం సినిమాలు చేసినా మర్చిపోయావు. రాసుకోరా సార్, మీరు మీ పాత మీరు ప్లాన్ చేసుకోరా. మీరు అంటే నేను చెప్పేస్తాను అన్న కలవాట, ఎన్ని సీరియల్స్ చేసావు, ఏం సీరియల్స్ చేసావు. మూవీస్ చాలా రేర్ గా అడుగుతుంటారు అన్నమాట. చల్మోహన్ రంగలో పాపకి బేబీ హెయిర్ స్టైల్ అన్నమాట, ఇక్కడికే ఉంటుంది. అవునవును, నీట్గా ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టి చేశారు, అసలు ఎంత క్యూట్ గా ఉంటుందో. దాంట్లో ఎవరు గుర్తుపట్టరు కదా, ఎప్పుడు చూసినా కట్ చేపించుకో, బాగా కట్ చేపించుకో అంటారు. ఎంత బాగుంది, నాకు చాలా ఇష్టం హెయిర్ అంటే. ఇప్పటికీ కూడా కట్ చేశారు హెయిర్. అయ్యో పాపం. ఓకే, యాక్చువల్ గా అయితే ఇక్కడికి ఉండాలి నా హెయిర్ ఇప్పుడు వేస్తే, ఇక్కడికి అయిపోయింది. ఓకే,